పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్, పులిచింతలు కట్టింది కాంగ్రెస్, దుమ్ముగూడెం కట్టింది కాంగ్రెస్, ప్రాణహిత చేవెళ్ళ ప్రారంభించింది కాంగ్రెస్. బిడ్డ ఇంకా కావాలంటే లెక్కుంది రా, అర్ధరాత్రి వరకు చెప్తా. ఇవాళ వాడు అంటుండు కాంగ్రెస్ వాళ్ళు సొమ్ములు జేబులేసుకురని. నేను చెప్పదలుచుకున్న కేసీఆర్కి వేదిక మీద నుంచి 216 టీఎంసీలు నిల్వ చేసే, 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే శ్రీశైలం ప్రాజెక్టును 1000 కోట్లతో మేం కట్టినాం. 405 టీఎంసీల నీటి నిల్వ చేసే నాగార్జున సాగర్ను 132 కోట్లకు పెట్టి మేం కట్టినాం. 1132 కోట్ల రూపాయలతోటి ఇటు 216 టీఎంసీలు, అటు 405 టీఎంసీల ప్రాజెక్టులను మేం కడితే 2 టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు 130,000 కోట్లు ఖర్చు పెట్టినావు. సిగ్గునోడా, నీకేమన్నా అర్థమవుతుందా నీ దోపిడీ ఎట్లుందో? అయినా అవి పూర్తి కాలే. నేను అడుగుతున్న అయ్యాలి కేసీఆర్ను, 7 ఏళ్ళ తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? 1000 కోట్ల రూపాయల కుంభకోణాలు చేసినందుకే మోడీ దగ్గరకు పోయిన తర్వాత నీ చెవులు ఏం చెప్పిండో, నీ కండ్లకేం చూపించిండో, నువ్వు ఎందుకు వంగేవాడి మోడీ ముందల ముఖరిల్లినో? కాళేశ్వరం అవినీతి కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రాజెక్టుల గురించి మాకు చెప్తావా? ఇవాళ శ్రీశైలం నాగార్జున సార్ కల్వకుర్తి అక్కడి నుంచి మొదలు పెడితే నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా, శ్రీరామ్ సాగర్, ఇలాంటి ప్రాజెక్టులు దుమ్ముగూడెం కా నుంచి ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, ఈ ప్రాజెక్టులన్నీ కట్టింది మేము. మా ముందర నీ కుప్పిగంతులా, మేం మాట్లాడతలేమని చెప్పి నీ నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకుంటారని అనుకుంటున్నావేమో కేసీఆర్. నిన్ను వంగబెట్టి పండబెట్టి తెలంగాణ సమాజం తొక్కే రోజు వస్తుంది. నువ్వు గుర్తు పెట్టుకో బిడ్డ, నువ్వు ఈ తెలంగాణ సమాజానికి చేసిన మోసానికి, నీ అవినీతికి, నీ దోపిడికి కాలం చెల్లింది. నువ్వు ఈ రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తున్న బంధుల పాల్గొన్నావు కదా, మరి బంధుల పాల్గొన్నప్పుడు ఈ చట్టాలు మంచివి కాదని చెప్పినావు కదా. ఇవాళ సో ఎక్కడ పోయింది? పార్లమెంట్లో పోయి మోడీ ఒడిలో ఎందుకు కూర్చున్నావని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ కేసీఆర్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు ఇక్కడున్న రైతులకు తెలియదా? ఇవాళ డీజిల్ పెట్రోల్ ధర ఎంత పెరిగింది? ఇవాళ ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లం ధర ఎంత పెరిగింది? కందు పప్పు ధర ఎంత పెరిగింది? ఇవాళ గ్రామాలకు పోతే మహిళలు చెప్తుంటే కడుపు తరక్కపోతుంది. తిరుమలాపూర్ ఊర్లో రామలమ్మ అనేట ఆమె కలిసింది, అయ్యా మమ్మల్ని సంప్రదించరా, ఇంత పురుగుల మందు పోసాను. ఏం తల్లి ఏం కష్టం వచ్చిందంటే ఆ గత ముక్కోడు పింఛనిస్తా అంటే ఓటేసిన అయ్యా, వాడు తాసీలోడు అయ్యిండు కానీ మాకు ఇద్దరికి వచ్చేది ముసలాయనకు నాకు, ఇవాళ నా పింఛన్ తీసేసింది ఎట్లా బతకాలని అడుగుతుంది. నేను అడుగుతున్న సూటిగా కేసీఆర్, నువ్వు పేదోళ్ళ తరఫున చేతగాక కొడుకులకు రెక్కలు వచ్చి ఎగిరిపోయినాక చూసుకునే దిక్కు లేక ఎవరైతే 60 ఏళ్ళు పైబడ్డ ముసలమ్మ ముసలాయన తరఫున వాళ్ళ బిడ్డగా వాళ్ళ మనవడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, నీ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు కావాలి, 25 లక్షల జీతం కావాలి. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నీ కొడుకు మంత్రి అవుతాడు, అల్లుడు మంత్రి అవుతాడు, బిడ్డ ఎమ్మెల్సీ అవుతుంది, నీ సటకుని కొడుకు ఎంపీ అవుతాడు. ఒక్కింట్లో 5 మంది జీతాలు తీసుకోవచ్చు, కానీ ఒక కుటుంబంలో 2 ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వని నేను అడుగుతున్నా. ఇవి ఇప్పటివరకు అప్డేట్.